హలో సార్, చెప్పండి. హలో అండి, మా తాతగారు మీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ ఫామ్ సబ్మిట్ చేయడానికి వచ్చాను. ఓకే సార్, 2 వీక్స్లో మీ క్లెయిమ్ సెటిల్మెంట్ అయిపోతుంది, అమౌంట్ డైరెక్ట్గా మీ అకౌంట్లో పడిపోతుంది. ఓకే సార్, అయితే 2 వీక్స్లో వచ్చేస్తుంది కదా అమౌంట్. థ్యాంక్ యూ. 2 వీక్స్ లేటర్. హలో అండి, మీరు చెప్పినట్టు 2 వీక్స్ అయిపోయింది కానీ ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ ఇంకా రాలేదు అమౌంట్ నాకు. సారీ సార్, మీ తాతగారు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు డిస్క్లోజ్ చేయాల్సిన కొన్ని పాయింట్స్ డిస్క్లోజ్ చేయలేదు, సో మీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యింది. మీరు ఈ క్లెయిమ్ని రిజెక్ట్ చేయలేరు. ఎందుకు? ఎందుకంటే ఇన్సూరెన్స్ యాక్ట్ సెక్షన్ 45 ప్రకారం ఎవరైనా సరే కంటిన్యూస్గా 3 ఇయర్స్ టర్మ్ ఇన్సూరెన్స్ పే చేసినట్లయితే మీరు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ని రిజెక్ట్ చేయలేరు, కంపల్సరీ మీరు క్లెయిమ్ సెటిల్మెంట్ చేయాల్సిందే. ఇవన్నీ మీకు ఎలా తెలుసు? నేను మనీపర్ సబ్స్క్రైబర్ని. హే భగవాన్, ఈ మనీపర్ సోల్ నన్ను ఎక్కడా బతకనివ్వట్లేదే.